ఎవరున్నామంది? రావాలనంతపురం. ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి రాజకీయంగా? రాజకీయం బాగుంది సార్. బాగుందా? ఎవరు, ఏ పార్టీ? వైసీపీ సార్. వైసీపీనా? ఈసారి పైన జగనన్నకి ఎన్ని సీట్లు వచ్చాయంటారు? 175 బయట ముగ్గురు ఏకమయ్య వచ్చారు. ముగ్గురు అంటే 10 మంది రాలేదు సార్. ఎంత మంది వచ్చినా వారు వన్ సైడా? వన్ సైడ్. సరే, ఇప్పుడు ఇంతకు మీరు ఏం చేస్తారు? వాలంటీర్. 1వ తారీఖు అంటే ఈ రోజు నుంచి పెద్దోళ్ళు ముసలి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చేస్తారు. ఒకటి రెండు పది ఏడు కూడా పడకుండా చేసుకోండి సార్. ఏదో ముసలి ఎవరు వద్దు వేసే వాళ్ళు కూడా తీయకుండా చేసుకుంటారు. ఎందువల్ల అసలు ఎందువల్ల జరిగింది ఇట్లా? ఇదో వాలంటీర్ పోయి ఏదో చెప్తా అంటే ఏం చెప్తాం సార్ వాళ్ళు? మేము పింఛని డబ్బులు ఇచ్చాం అంతే. ముసలివాళ్ళు నడసలేకుండా ఇప్పుడు యాడికి ఒకసారి పడాలి వాళ్ళు. సచివాలయం దగ్గరికి పోయి వాళ్ళు నడసలేని వాళ్ళు ఎట్లా పోతారు సార్? ఇదంతా ఇదే కదా సార్ మొత్తానికి. ఇక్కడ నేతిరెడ్డి భారీ మెజార్టీతో భారీ మెజార్టీ సార్. ఎంత వచ్చాను? మా ముదు మండలం 10,000 దాటుంది సార్ ఈ మండలం ఒకటే. ఇంకా లెక్కను చూసుకుంటే మొత్తం పెరుగుతుంది భారీగా. భారీ పెరుగుతుంది. అయితే ఎంత మంది వచ్చినా కూడా అక్కడ వారు వన్ సైడ్ అంటారు. వన్ సైడ్. సార్ ఎక్కడి నుంచి? మన రాత్వాడ కాన్స్టిట్యూన్సీ, రామగిరి మండలం. ఎట్లా ఉంది సార్ అక్కడ పరిస్థితి రాజకీయంగా? రాజకీయంగా రామగిరి మండలంలో ముందు కంటే ఇప్పుడు ముందుసారి ఈసారి కనీసం మెజార్టీ మన వైఎస్ఆర్ పార్టీనే గెలిచేదట్టుకుంది రామగిరి మండలంలో. అయితే గతంకి ఇప్పుడు పోల్చుకుంటే మీ ఏరియా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకప్పుడు పరిస్థితి లేదు, తినడానికి అన్నం లేకుంటే అప్పట్లో ఏదో ఉంది. ఇప్పుడు జనాలు నాలెడ్జ్ పెరిగింది. సో ఇప్పుడు మా మండలంలో పేరు డ్యామ్ తెచ్చినారు, బంగారు గనులు తెరుస్తున్నారు. జనాలు ఆలోచన విధానం మారింది. ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటున్నారు కాబట్టి అభివృద్ధి అనేది ఏ పరంగా ఉందండి? అభివృద్ధి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు కానీ లేకుంటే ఇవి సచివాలయాలు కానీ ఆర్బీకేలు రైతులకు వచ్చేసి ఏదైనా మనకు విత్తనాలు ఏమైనా కావాలంటే ఆర్బీకే 2 నిమిషాలు ఆర్బీకేలోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు అండి. ఈ ప్రభుత్వంలో విద్యా వైద్యం పరంగా మీ అభిప్రాయం? ఈ నారు నేడు కింద విద్యలో చాలా స్కూల్స్ చాలా అభివృద్ధి మొత్తం అన్ని రూపురేఖలనే మార్చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. చిన్నపిల్లలు వచ్చేసి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదివించుకోలేకుంటే పిల్లల ఫీజులు కూడా అమ్మఒడి ద్వారా పిల్లల స్కూల్ ఫీజు అమ్మఒడి ద్వారా పిల్లలు స్కూల్కి వెళ్ళడం, వాళ్ళ ద్వారా డ్రెస్సులు కానీ ఇలాంటివి, దాంతోపాటు ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కాలేజ్ బీటెక్ విద్యా రీఎంబర్స్మెంట్లు కానీ అవన్నీ కూడా ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి ఎన్ని సీట్లు వస్తాయండి సార్? నా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి పని ఏమీ లేకుండా ఒక ఛాన్స్ ఇస్తేనే 151 ఇచ్చినప్పుడు డెఫినెట్గా 175 కొట్టాలి, కానీ 151 లోపు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, ప్రభావం ఉండదంటారా? ఇంకా ముగ్గురు నలుగురు కలిసి వచ్చినా అంటే వాళ్ళ వీక్నెస్ అర్థమవుతుంది. ఎవరు బలంగా ఉన్నారని, బలం ఉన్న ఇంకా బలం అవుతుంది, కానీ అప్పటికి 175 గెలుస్తామని నమ్మకం ఉంది. ఇంకా 10 మంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి 100 రూపాయలు సీఎం అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు సీఎం కుర్చీ కదిలించే దమ్ము ధైర్యం ఎవరికి లేదండి, ఇంకా పుట్టలేదు ఎవరే కానీ.